అండ్ చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే డాక్టర్ జనరల్ గా సర్జరీస్ ఇవి చేస్తే గనక అక్కడ అట్లాగే ఆ మచ్చలు ఉండిపోతూ ఉంటాయి ఆ స్కార్స్ సో అలా చూసుకుంటే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అయిన తర్వాత అట్లాంటి ఏమను ఉంటాయా తలలో వెరీ గుడ్ అండి ఇది చాలా మంది ఏమంటారంటే మనం ఇప్పుడు మీరు ఫాలికల్ తీసేస్తున్నారు కదండి అక్కడ ఏమైనా స్కార్ వచ్చిద్దా అక్కడ ఏదైనా మచ్చలాగా కనపడతదా అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు కానీ మేము హెయిర్ ట్రాన్స్ డోనర్ ఏరియా నుంచి ఫాలికల్స్ తీయటం అంటే ఎలా ఉంటుంది అంటే ఫర్ సపోజ్ ఒక 10,000 ఫాలికల్స్ ఉన్నాయి అనుకోండి 10,000లో నుంచి ఓన్లీ 3,000-4,000 ఫాలికల్స్ మాత్రమే తీస్తాం మేము ఎందుకు అంటే మేము అది కూడా ర్యాండమైజ్డ్ ఫాలికల్స్ పికింగ్ అనేది జరుగుతుందండి ఒకే ఏరియా నుంచి ఒక బల్క్ లాగా ఫాలికల్స్ తీయటం అంటూ ఉండదు ఆ డోనర్ ఏరియా వెనక భాగం ఏదైతే ఉందో ర్యాండమ్గా ఫాలికల్స్ తీయటం జరుగుతుంది దానివల్ల ఏమైందంటే రెండు ఒకటి స్కార్ ఫార్మేషన్ అనేది అవటం అనేది జీరో ఒకటి ఉంటుందండి రెండు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత కూడా ఇక్కడ ఏది ఇక్కడ ఏరియా అంత బాల్నెస్ అంటే స్పాచ్యులుగా కనపడటం కూడా ఉండదు చక్కగా మళ్ళీ జుట్టు గ్రో అవుతుంది రిమైనింగ్ ఫాలికల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఎక్కడైతే ఫాలికల్స్ ర్యాండమ్గా తీసానో ఆ ఏరియాని చక్కగా కవర్ చేసేస్తాయండి ఓకే సో మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న తర్వాత డోనర్ ఏరియాలో స్కార్స్ వస్తాయనో లేదంటే ప్యాచ్గా కనపడుతుందనో అని అనుకుంటారు అబ్సల్యూట్లీ నో అండి చాలా క్లియర్గా ఉంటుంది అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారా ఆ డోనర్ ఏరియా దగ్గర అనేది కూడా ఉండదండి విత్ ఇన్ 2-3 డేస్లో హీల్ అయిపోతుంది అండ్ 3-4 మంత్స్లో చక్కగా ఆ ఏరియా అంతా చక్కగా కవర్ అయిపోతుంది కూడా మీ న్యాచురల్ హెయిర్తోనే ఓకే అండ్ డాక్టర్ ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత నా పేషెంట్ సైడ్ కాంట్రిబ్యూషన్ ఏమైనా ఉండాలా స్పెషల్గా మెడికేషన్ వాడడం కానివ్వండి లేదంటే ఇలానే ఉండాలి ఇలాంటి జాగ్రత్తలు పాటించాలి అని ఏమైనా ఉంటాయా ఎస్ డెఫినెట్లీ అండి ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ట్రీట్మెంట్ అంటే మనం ఆల్రెడీ మీకు లేని ఏరియాలో మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఇస్తున్నాం కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత మెయింటెనెన్స్ ఫేజ్ అనేది ఒకటి అవైలబుల్గా ఉంటుందండి అది చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే మన ఫాలికల్ని మన వేరుని తీసి వేరే దగ్గర ప్లేస్ చేసాము అది మళ్ళీ హెల్దీగా పెరగాలి అది మళ్ళీ హెల్దీగా పెరిగి థిక్గా హెయిర్ రావాలి అంటే డెఫినెట్గా ఈ మెయింటెనెన్స్ ఫేజ్ అనేది తప్పకుండా పాటించాల్సి ఉంటుందండి డిపెండ్స్ అది ఎంత బాల్నెస్ని కవర్ చేస్తున్నాం మనము ఎన్ని మెయింటెనెన్స్ ఫేజెస్కి ఎన్ని సెషన్స్ ఉంటాయి అనేది ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి మారిపోతూ ఉంటుందండి బట్ మినిమం 6-9 సిట్టింగ్స్ 9 మంత్స్ మెయింటెనెన్స్ ఫేజ్ అయితే మ్యాండేటరీ అండి మంత్లీ ఒకసారి రావాల్సి ఉంటుంది దానికి సంబంధించిన మెడిసిన్స్ కూడా మేము సజెస్ట్ చేస్తాము ఆ మెడిసిన్స్ కూడా కొంత వాడుకుంటూ ఉండాలి దీనివల్ల ఏమైందంటే మనం చేసిన ట్రీట్మెంట్ 100% సక్సెస్ రేట్ అనేది వస్తుందండి మెయింటెనెన్స్ ఫేజ్ చేయటం వల్ల ఓకే రైట్ అండ్ డాక్టర్ ఇప్పుడు ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇంతకు ముందు వాళ్ళు ఏవైతే షాంపూస్ కానివ్వండి కోకోనట్ ఆయిల్స్ వాట్ ఎవర్ ఆయిల్స్ యూజ్ చేస్తున్నారో అవే కంటిన్యూ చేయొచ్చు అంటారా లేదంటే ఆ ప్లేస్లో ఇంకేమైనా అదర్ వాడాలంటారా యా మీ న్యాచురల్ హెయిర్ గ్రూమింగ్ మీరు మీ ఏది ఇష్టం ఉంటుందో దాన్ని చేసుకుంటా ఉండొచ్చు అండి ఇబ్బంది ఏమి లేదు కొంతమందికి హెయిర్కి ఆయిల్ పెట్టుకునే అలవాటు ఉంటుంది ఎస్ డెఫినెట్లీ దే కెన్ గో చేసుకోవచ్చు అదేం లేదు ఇబ్బంది ఏం లేదు అట్లానే కానీ రిస్ట్రిక్షన్స్ కానీ ఏమీ ఉండవు ఇలానే చేయాలి ఇది రాసుకోకూడదు అని అట్లాంటివి ఏమి ఉండదు ఇంతకుముందు న్యాచురల్గా మీరు ఎలా అయితే మెయింటైన్ చేసేవాళ్ళు హెయిర్ గ్రూమింగ్ని దాన్ని అలానే పాటించాలి కాకపోతే దానికి అడిషనల్గా మేమిచ్చే మెడికేషన్ కొంత వాడుకుంటే సరిపోతుంది అనమాట అంతేగాని దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్స్ ఫర్ మీ సొంతంగా మీరు చేసుకునే దానికి రిస్ట్రిక్షన్స్ ఏమీ అవసరం లేదు ఓకే అండ్ డాక్టర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కి ఆల్టర్నేటివ్ ప్రొసీజర్ ఇంకేదన్నా ఉంది అనుకోవచ్చు డాక్టర్ ఎస్ చాలా మందికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే నేను నా కొంత క్లయింట్స్ చూస్తూ ఉంటానండి చాలా ఏరియా హెయిర్ కోల్పోయి ఉంటారు ఓకే మ్యాక్సిమం ఇక్కడ నుంచి ఓన్లీ జస్ట్ ఓన్లీ స్ట్రిప్ హెయిర్ మాత్రమే వెనకమాల ఉంటా ఉంటుంది ఈ క్లయింటల్స్కి మనము హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎందుకు చేయలేము అంటే డోనర్ ఏరియాలో మనకి ఈ బాల్నెస్ని కవర్ చేయాల్సినంత ఫాలికల్స్ అవైలబుల్గా ఉండవు ఎక్కువ బాల్నెస్ని కవర్ చేయాలంటే దగ్గర దగ్గర ఒక 5,000 నుంచి 6,000 ఫాలికల్స్ దాకా కూడా అవసరం ఉంటుంది అట్లా 5,000-6,000 ఫాలికల్స్ అవసరమైనప్పుడు మనకి డోనర్ ఏరియాలో అవైలబిలిటీ ఉండదు మనకి సో అలాంటి వాళ్ళు మరి ఇంకా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లేదు ఈ బాల్నెస్తో ఎలా ఉండాలంటే లేదండి హెయిర్ సిస్టమ్స్ అని చెప్పేసి పార్ద హెయిర్ క్లినిక్స్లో అవైలబుల్గా ఉన్నాయండి ఈ హెయిర్ సిస్టమ్స్ వల్ల ఏంటి అంటే జస్ట్ విత్ ఇన్ 4-5 డేస్లోనే మీకు ఆ హెయిర్ సిస్టమ్ అనేది అమర్చబడుతుంది ఎలా అంటే ఒక వ్యక్తికి చాలా డిఫరెన్స్ ఉంటుంది మీ యొక్క హెయిర్ బాల్నెస్ ఏరియా ఎంత ఉంది ఎంత కవర్ చేయాలి అనే దాని పట్ల ప్లాన్ చేసుకొని ఈ హెయిర్ సిస్టమ్స్ అనేది డెలివరీ ఇవ్వటం జరుగుతుందండి మీకు ఈ హెయిర్ సిస్టమ్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటంటే మీకు ఎంత న్యాచురల్గా ఉంటుంది ఈ హెయిర్ సిస్టమ్స్ అంటే యూ కెన్ చూస్ ద కలర్
జుట్టు యొక్క రంగుని మీరు పిక్ చేసుకోవచ్చు. జుట్టు ఏ సాఫ్ట్ కావాలా కర్లీగా కావాలా అనేది పిక్ చేసుకోవచ్చు, సిల్కీగా కావాలా అనేది కూడా పిక్ చేసుకోవచ్చు, లెంత్ ఎంత ఉండాలి అనేది కూడా మీరు డిటర్మిన్ చేసుకోవచ్చు. సో బాల్డ్నెస్ ఉన్న వాళ్ళకి ఇమీడియట్గా 4-5 డేస్లోనే ఆ బాల్డ్నెస్ని కవర్ చేసేటట్టుగా హెయిర్ అమర్చడం అనేది హెయిర్ సిస్టమ్స్ అండి. ఈ మా పార్దా డెంటల్లో ఉన్న ప్రతి హెయిర్ క్లినిక్లో ఈ హెయిర్ సిస్టమ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మీకు అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలి అంటే మాత్రము 0404142000 నెంబర్కి కనుక మీరు కాల్ చేసినట్టయితే మీకు ఈ హెయిర్ సిస్టమ్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంట్, పిఆర్పిల మీద ఇన్ఫర్మేషన్స్ ఇస్తారు. అట్ ద సేమ్ టైం మీకు ఒక స్పెషలిస్ట్ ట్రకియాలజిస్ట్ చేత స్పెషలిస్ట్ కన్సల్టేషన్ కూడా ఏర్పాటు చేస్తారు. సో మీకు ఇటువంటి ఏ ప్రాబ్లమ్స్, హెయిర్ లాస్ కానీ, బాల్డ్నెస్ కానీ, లేదంటే ఎక్కువ బాల్డ్నెస్ ఉన్నప్పుడు హెయిర్ సొల్యూషన్స్ కానీ, ఇలాంటి అన్నిటికీ పార్దా హెయిర్ క్లినిక్స్లో అన్నిటికీ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయండి. 4 స్టేట్స్ అండి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగళూరు అండ్ చెన్నై, ఈ 4 ప్లేసుల్లోనూ హెయిర్ క్లినిక్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఈ ఫర్ ఎనీ అపాయింట్మెంట్ 0404142000 అనే నెంబర్కి కాల్ చేసినట్టయితే వెంటనే మీకు మా స్పెషలిస్ట్ చేత అపాయింట్మెంట్ అనేది అరేంజ్ చేయడం జరుగుతుందండి.